నుండి కృష్ణానదిని దాటుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడుగుపెట్టిన రోజు నుంచి పదహారు రోజులు అలు పెరగకుండా కంటి మీద కొనుకు లేకుండా మన నాయకుడి కథంలో కథం తొక్కుతూ లక్షలాది మంది ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి సుపుత్రుడు రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడ్డందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ గారు కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా జయరాం రమేష్ గారు తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ సిఎల్పి నాయకులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలుగాసే విధంగా త్రివర్ణ పతాకాన్ని మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మిత్రులారా అవసరమైతే మీ ఊపిరి వదిలినరు అవసరమైతే మీ ప్రాణాలను ఇవ్వడానికి సైతం సిద్ధపడ్డరు కానీ ఈ మూడు రంగుల జెండాని వదలడానికి ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకొని నిలబడ్డ మీకు అందరికీ ఏమి చివరికి మా నాయకుల చర్మం మొలిచి మీకు చెప్పులు గుట్టించినా కూడా తక్కువ అవుతుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతదేశంలో అధిరథ మహారథులు స్వతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో ఆలోచనలు చేసి ప్రపంచ దేశాల ముందు అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి హరిత విప్లవం తీసుకొచ్చి బాక్రానంగల్ శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చి ప్రతి పేదవాడికి విద్యను అందించి ప్రతి చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శత్రు దుర్భేద్యమైన అఖండ భారతాన్ని నిర్మిస్తే ఎనిమిది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసి ఈ దేశాన్ని చిన్నా భిన్నం చేయాలని కంకణం కట్టుకున్నారు ఎన్నికలలో మద్యాన్ని పైసలను అధికార దుర్వినియోగాన్ని ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ లను సిబిఐని సెంట్రల్ విజిలెన్స్ని ఏసీబీలను పోలీసు అధికారులను వినియోగించి ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలో కొనసాగాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఈ దేశ ప్రజలు స్వతంత్రం కావాలి స్వయం పాలన ఉండాలని ఆలోచన చేసే కంటే ముందే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ ప్రజల కోసం స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ముందు కూర్కింది ఆ ఉద్యమంలో క్విట్ ఇండియా కావచ్చు సహాయ నిరాకరణ కావచ్చు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు దండి యాత్ర కావచ్చు గొప్ప గొప్ప ప్రజాస్వామ్య అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను దేశ సరిహద్దులు దాటే వరకు తరిమిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ ప్రాంత ప్రజలు స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కావాలి రావాలి అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు మిత్రులారా ఈరోజు నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రోడ్లు లేవు ఫోన్లు లేవు రవాణా సౌకర్యం లేదు సాంకేతిక అభివృద్ధి లేదు కానీ నిజాం నిరంకుశితానికి వ్యతిరేకంగా రజాకర్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా ఆనాడు ఈ తెలంగాణ బిడ్డలు ఈ గడ్డ మీద నడుం బిగించి ఒక చాకలి ఐలమ్మ ఒక దొడ్డి కొమరయ్య ఒక కొమరం భీమ్ ఒక రామ్జీ గోండు ఒక సర్దార్ సర్వై పాపన్న ఒక ఆరుట్ల ఒక మల్లు స్వరాజ్యం రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆడబిడ్డలను చైతన్యపరిచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాం నిరంకుశత్వం నుంచి మనకు విముక్తి కల్పించారు స్వేచ్ఛను కల్పించను నేను ఇయాల తెలంగాణ ఉద్యమకారులను అడుగుతున్నా ఏ ఆకాంక్షలతో ఏ ఆలోచనతో ఏ అభివృద్ధి కోసం మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఎనిమిది సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో అవి సిద్ధించినాయా అని మా మిత్రులను నేను సూటిగా అడుగుతున్నా నేను అడుగుతున్న ఇవాళ ఉస్మానియా కాకతీయ పాలమూరు నిజామాబాద్ యూనివర్సిటీల విద్యార్థులను ఈ విద్యార్థుల పోరాటాలు ఆనాడు కాకతీయ ఉస్మానియా నుంచి ఓ జార్జ్ రెడ్డి ఓ గద్దర్ ఓ జయపాల్ రెడ్డి లాంటి ఉద్యమకారులను పోరాట యోధులను ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసిన నాయకత్వాన్ని అందించిన యూనివర్సిటీ విద్యార్థులారా ఇవాళ తెలంగాణలో అరాచకం జరుగుతుంటే రాచరిక పోకడలు పోతుంటే చంద్రశేఖర్ రావు గారిని ఎందుకు విద్యార్థులు నడుం బిగిస్తలేరు అని నేను విద్యార్థులను అడుగుతున్నా విద్యార్థులరా యాదయ్యను మర్చిపోయినరా ఈశాన్ రెడ్డిని మర్చిపోయినరా వేణుగోపాల్ రెడ్డిని మర్చిపోయినరా సురేష్ నాయకును మర్చిపోయినరా కానిస్టేబుల్ కిష్టయ్యను మర్చిపోయినరా నేను అడుగుతున్నా నేను గుర్తు చేస్తున్నా ఉపాధి హామీ కూలీ పని చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఉస్మా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదివిస్తే తమ కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటది వారి వారి భవిష్యత్తు బంగారు బాటలతో ఉంటారని తల్లిదండ్రులు పంపిస్తే ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగుల కోసం ఈ ఉద్యమకారుల కోసం ఈ అమరవీరుల కుటుంబాల కోసం ఈ రైతాంగం కోసం మేము కాలిపోయినా సరే నిట్ట నిలువున నిలబడి పెట్రోలు పోసుకొని తగుల పెట్టుకొని ఈ తెలంగాణ సమాజం కోసం ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డల్ని మీరు మర్చిపోయినరా వాళ్ళ త్యాగాల స్ఫూర్తి అలా చచ్చిపోయిందా అని నేను అడుగుతున్నా ఏం ఆశించా పేదోళ్ళ బిడ్డలు ఈ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు ఇలా ఇంత అరాచకంగా భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనాగరికంగా మన మీద దాడి చేస్తుంటే ఆ అమరవీరులు మనకు గుర్తొస్తలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ స్ఫూర్తి మనకు ఉండాల్సిన అవసరం లేదా ఇవాళ స్ఫూర్తితోని పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద లేదా ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉద్యోగకారుల మీద పెట్టిన కేసులు తీయాల్సిన బాధ్యత నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత చదువుకునే విద్యార్థులకు విద్యను అందించే బాధ్యత ఈ పాలకుల మీద లేదా ఇవ్వని పాలకులను బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్న మా రైతు సోదరులను ముఖ్యంగా ఈ నిజామాబాదు జిల్లా ప్రాంతంలో ఒకడు చెరుకు కర్మాగారాలను తెరిపిస్తా అన్నాడు ఇంకొకడు పసుపు బోర్డు తెస్తా అన్నాడు ఇంకొకడు ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు ఇంకొకడు మొక్కజొన్నలు సరైన ధర కొంటా అన్నాడు సోయాబీన్ కావచ్చు పసుపు కావచ్చు చెరుకు కావచ్చు మిర్చి కావచ్చు పత్తి కావచ్చు ఎర్రదొన్నలు కావచ్చు ఒడ్లు కావచ్చు రైతులు కష్టపడి పండించిన పంటని కొనలేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉంటెంత పోతే వంద మీటర్ల గోతి తీసి పాటి పెట్టెంత ఆరుగాళ్ళం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ఆలి మీదున్న తాలిని తెగనమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంటను కొనకపోతే నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిన బాధ్యత రైతుల మీద లేదా అని నేను అడుగుతున్నా అదే విధంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ బుద్ధిజీవులను మేధావులను డాక్టర్లను లాయర్లను ప్రొఫెసర్లను న్యాయమూర్తులను నేను అడుగుతున్నా ఆయల్లా మీరు మాటిచ్చిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే సప్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నారు మీరు ముందుండి స్వేచ్ఛ సామాజిక న్యాయం అమలు చేస్తామన్నారు నేను అడుగుతున్న మేధావులారా ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ పండుకున్నారు ఎక్కడ నిద్ర పోయినరు ఎక్కడ అమ్ముడు పోయిన్రు ఇవాళ తెలంగాణ సమాజం సర్వనాశనం అవుతుంటే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మేధావులు తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకున్న మీరందరూ ఎందుకు కేసీఆర్ కు అని నేను అడుగుతున్నా మీ మీద బాధ్యత ఉంది మీరు నమ్మించిండ్రు మీరు ఒప్పించిండ్రు మీరు చేసి పెట్టినరు మీరు జెండాలు కట్టినరు మీరు చెప్పిన మాటలు విని మా బిడ్డలు ప్రాణాలు ఇచ్చిండ్రు జెండాలు ఎవడు కట్టిండు ప్రాణాలు ఎవడిచ్చిండు రాజ్యం ఎవడు వెళ్తున్నాడు తెలంగాణ మేధావులు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అందుకే మిత్రులారా రాష్ట్రం కేంద్రం ప్రమాదం వైపు వేగంగా పయనిస్తుంది హిమాలయ పర్వతాలంత ఎత్తుకు ఈ జాతి గౌరవాన్ని పెంచిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ అదా పాతలానికి ఈ జాతిని దేశాన్ని అంత ముందించడానికి కుట్ర చేస్తుంటే ఆ కుట్రకు చంద్రశేఖరరావు గారు మద్దతు పలుకుతుంటే చూసి ఊరుకుండలేక ఇంట్లో పడుకోలేక రాత్రులు నిద్ర పోలేక నిద్ర రాక కడుపు మండి గుండె రగిలి ఈ జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కథం మొదలుపెట్టిండు ఈరోజు మీరు ఆలోచన చేయండి పదే పదే గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తుండ్రు దాడులు చేస్తుండ్రు ఈడీలు పిలుస్తుండ్రు నేను అడగదలుచుకున్న ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మోతీలాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు విదేశాలలో చదువుకుని బట్టలు ఉతికించుకోవడానికి కూడా విదేశాలకు పంపించినంత ఆగర్భ శ్రీమంతులు అక్కడి నుంచి మొదలు పెడితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చివరికి ఈ డెబ్బై ఐదు ఏళ్ళు ఢిల్లీలో ప్రభుత్వం ఇచ్చిన అత్యంత సామాన్యమైన ప్రభుత్వ క్వార్టర్లలో బతుకుతున్నారు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చి ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ గారి కుటుంబం అవినీతికి పాల్పడుతుందా ఒకవేళ సొమ్మే తీసుకుంటే వాళ్ళు చేసుకునేదేంది ప్రభుత్వ బంగాళాలలో కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా నిరాడంబర జీవితం గడుపుతున్న గాంధీ కుటుంబాల మీద ఎవడైనా అవినీతి ఆరోపణలు చేస్తే వాడు పురుగులు పడి చస్తాడని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా ఇవాళ వారి పార్టీ దయతోని ఉన్న మేము అత్యంత విలాసవంతమైన బంగాళాలల్లా జీవితం గడుపుతున్నాం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో మేము తిరుగుతున్నాం కానీ స్వయంగా నేను సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు జీవన ప్రమాణాలను నేను గమనించిన అత్యంత సామాన్యమైన నివాసాలలో అతి మామూలు కార్లలో ప్రయాణిస్తూ వారు దేశానికి ఆదర్శంగా ఉండే నీతి నిజాయితీతో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఎవరైనా చేస్తే ఏడం కాలి చెప్పుతో కొట్టాలి వాళ్ళని అవినీతి ఆరోపణలు చేస్తోళ్ళను అందుకే మిత్రులారా ఇవాళ తెలంగాణ నిర్మించుకోవడానికి ఈ తెలంగాణలో స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు స్వయం పాలన లేదు విద్యార్థులు నిరుద్యోగులు అమరవీరుల కుటుంబాలు రైతులు దళితులు గిరిజనులు అందరూ అవమానానికి గురవుతుండ్రు దోపి లో అందుకే ఈ పదహారు రోజులు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మమేకమై లక్షలాది మంది తమ బాధల్ని వారికి చెప్పుకుండ్రు మనకు బాధ అయితే దుఃఖం వస్తే మనం పరిష్కరించుకోలేని సమస్యలు ఉంటే తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామికి విజ్ఞప్తి చేసుకుంటాం అదే విధంగా ఇవాళ తెలంగాణ సమాజం వెంకన్న స్వామికి చెప్పుకోలేని సమస్యలు పరిష్కారం కాని సమస్యలు మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి చెప్పుకున్నారు ఈ వేదిక మీద నుంచి పిసిసి అధ్యక్షుడిగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేయడం ఈ జన్మ ధన్యమైంది ఈ క్షణం ఈ క్షణం ఈ వేదిక మీద చచ్చిపోయినా నాకు బాధ లేదు అంత అద్భుతమైన అవకాశం జోడోలో వారితో కలిసి పనిచేయడానికి అవకాశం వచ్చింది అందుకే మిత్రులారా రాబోయే సంవత్సరం మనం ఎవ్వరం నిద్రపోవద్దు ఒక్క క్షణం వృధా చేయొద్దు ఇళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి సెలవు పెట్టండి అన్నలారా తమ్ముళ్ళారా మీరందరు అక్కలారా చెల్లెలారా తల్లిదండ్రులకు చెప్పండి ఈ జాతి కోసం ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం కాపాడడానికి సంవత్సరం సమయం ఇద్దాం రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెద్దాం అన్ని సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం ఇవాళనే సూటిగా సవాలు విసురుతున్న నరేంద్ర మోడీని గాల్లో తిరుగుతూ గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడు కాదు దమ్ముంటే నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు రా లక్షలాది ప్రజలల్లా రాహుల్ గాంధీ గారితో నడవండి మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా జోడో జోడో ఢిల్లీలో ఉండే మోడీ గుండెలదరాలి ఫామ్ హౌస్ లో వండిన కేసీఆర్ ఉనికి పడి మంచం మీద నుంచి కింద పడాలి జోడో 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 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాదయాత్ర రథసారథి ఈ దేశానికి దశ దిశ దిక్సూచి త్యాగాల వారసత్వం సాహస వీరుడుగా ప్రపంచమే అబ్బురపడే విధంగా నిటారుగా నిలబడి తల తెగిపడిన కడుపులో పేగులు తెగే వరకు నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఇవాళ పదహారు రోజులు మనకు స్ఫూర్తిని నింపి మనకు ఈ ఈరోజు మహారాష్ట్రలో అడుగు పెట్టబోతున్న మన నాయకుని రాహుల్ గాంధీ గారిని ద్వారా మాట్లాడడానికి మిత్రులారా హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి